నీకు ఏం చేయలేదు దేవుడు, మనకేం చేయలేదు అనుకుంటున్నారు చెప్పండి. దేవుడు మన పుట్టుక వెనకాల జరిగిన మహాసంగ్రామం తెలుసు కదండి, చాలా సందర్భాల్లో మీరు విన్నారు ఒకనొక రోజు మన తల్లి గర్భంలోనికి మనం మాత్రమే కాదు ప్రవేశించింది అని, మనతో పాటు కొన్ని కోట్ల మంది వచ్చారు అని. అందులో నిన్ను మాత్రమే దేవుడు సెలెక్ట్ చేసుకుని నీకు మాత్రమే అక్కడ దేవుడు అవకాశం ఇచ్చి ఆ తర్వాత దేవుడు నిన్ను ఈ బయటికి తీయండి చక్కటి రూపంతో అవయవాలతో దేవుడు ఈ భూమికి తీసుకుని వచ్చాడు అని ఎన్నిసార్లు మన జన్మను గురించి మనం వినలేదు మాట్లాడుకోలేదు చెప్పండి. అటువంటిప్పుడు ఎంత దేవుడు మనకు మేలు చేశాడా. అవును, తల్లి గర్భములో రక్తపు గడ్డగా మాంసపు ముద్దగా ఉన్న సమయంలోనే నేల రాలిపోయి మట్టిలో కలవవలసిన నిన్ను దేవుడు తన కంటిక రెప్పలా కాపాడుకుని 9 నెలల పాటు తన సంరక్షణలో తన చేతులే తల్లి గర్భములోనికి వచ్చి నీకు చక్కటి అవయవ నిర్మాణం చేసి ఈ భూమి మీదకు తీసుకుని వచ్చి పెట్టింది మర్చిపోతున్నావా నువ్వు? నిన్ను దేవుడు తప్పించలేదా? దేవుడు నిన్ను కాపాడుకోలేదా? ఆ రోజు తల్లి ఒడిలో పడ్డ తర్వాత కూడా ఎన్ని రోగాలు, కానీ వాటిలో నుంచి కూడా దేవుడు నిన్ను తప్పించాడే. ఆ తర్వాత బాల్యములో నడక నేర్చిన తర్వాత ప్రమాదాలు సంభవించలేదా? అందులో నుంచి నువ్వు తప్పించబడలేదా? రోగాలు నీకు రాలేదా? వాటి నుంచి దేవుడు నిన్ను బాగు చేసుకోలేదా? రోగాల బారి నుంచి, ప్రమాదాల బారి నుంచి, ఎన్నో ప్రమాదాల చనిపోవలసినటువంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను తప్పించుకొని కాపాడుకున్నది అది మరచి ఈరోజు దేవుడే లేడని మాట్లాడుతున్నావా? దేవుడు పట్ల కృతజ్ఞత లేనివాడుగా మారిపోయావా?